దళిత హక్కు సంక్షేమ సంఘం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం సాయంత్రం 4:30 సరస్వతి పార్క్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంఘం అధ్యక్షుడు మరియు ప్రెసిడెంట్ చింతల జోగారావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగారావు గారు మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కొనసాగించాలని కోరుతూ కలెక్టర్ గారిని మరియు ఎమ్మెల్యే గారిని కలిసిన ఎటువంటి ప్రయోజనం లేదని, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని కొనసాగించాలని 3 నెలలుగా ప్రభుత్వంతో పోరాడుతున్న ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదని, ఇప్పటి నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతేకాకుండా దళితుల యొక్క హక్కులు వారి సంక్షేమం కోసం నిత్యం ఈ సంఘం పోరాడుతుందని తెలియజేశారు. నాడు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పథకాన్ని కొడుకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆపడం సరైన నిర్ణయం కాదని, వెంటనే ఈ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.